బ్యాక్ ఎంపీ అవునా స్టడీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ పై అవునా స్టడీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషన్కు ఉందని పేర్కొంది. అవునాష్ పిటిషన్ పై విచారణ చేసి ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి అనారోగ్య సమస్యలు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఉంది, ఆమె బాగోగులు చూసుకుంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆజయ్ అందిస్తారు. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ మరి కాసేపట్లో హైకోర్టు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో ప్రారంభం కానుంది. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నిన్న బెంచ్ పైకి వచ్చింది. నిన్న వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఇటు అవినాష్ రెడ్డి సంబంధించిన న్యాయవాదుల్ని కావచ్చు, సిబిఐ సంబంధించిన న్యాయవాదుల్ని ఎంత సమయం కావాలి వాదనలు వినిపించడానికి అని చెప్పిన నేపథ్యంలో సిబిఐ న్యాయవాది గంట సమయం కావాలని చెప్పారు. సో ఈ రోజు 10:30 విచారణ వాయిదా వేస్తూ నిన్న ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు. సో ఈ రోజు మరి కాసేపట్లో అంటే 10:30 అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు విన్నున్నారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది వాదనలతో పాటు సిబిఐ సంబంధించిన వాదనలు, ఎందుకంటే ఈ రెండు వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి వాదనలు విన్న తర్వాత వాదనలకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ఇటు అవినాష్ రెడ్డి సంబంధించిన న్యాయవాది మాత్రం ప్రధానంగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఫోకస్ చేస్తూ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది, కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, హెల్త్ బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా న్యాయమూర్తి ముందు చూపే అవకాశం ఉంది. ఇది ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి విచారణకి ఏదైతే 16వ తేదీ, 19వ తేదీ, 22వ తేదీ అంటే 16వ తేదీ ముందుగానే అవినాష్ రెడ్డి తనకు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, నేను వాటిని క్యాన్సిల్ చేసుకోలేను కాబట్టి మరొక తేదీ చెప్పాలి అన్నాడు. 19, 22 ఈ రెండు తేదీలకు సంబంధించి మాత్రం తల్లి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు కాబట్టి దాని దృష్ట్యానే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేకపోయాడు అంటూ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ సిబిఐ సంబంధించిన న్యాయవాది మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కావాలనే ఉద్దేశపూర్వకంగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు నుండి కూడా సిబిఐ సంబంధించి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఏదైతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అనే దానికి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మేము సేకరించాము, ఆయన పాత్ర ఉందనేది ఎస్టాబ్లిష్ చేశాము, మేము ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని ముందు నుండి కూడా సిబిఐ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు అవినాష్ రెడ్డి విచారణకి ఎందుకు హాజరు కావట్లేదు అనే దాన్ని ఫోకస్ చేస్తూ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కావాలనే విచారణకు హాజరు కావట్లేదు, ఎందుకంటే 3 సార్లు విచారణని తప్పించుకున్నాడు అంటూ కూడా సిబిఐ ఫోకస్ గా అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదైతే విచారణకి హాజరు కాలేదు అనేదే ఎక్కువగా న్యాయమూర్తి ముందు ఏదైతే ఫోకస్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వివేక కూతురు సునీత ఇందులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. సునీత ఇంప్లీడ్ అయితే సునీతకు సంబంధించిన న్యాయవాది కూడా, ఎందుకంటే సునీత ముందు నుండి కూడా వైఎస్ వివేక హత్య కేసు సంబంధించి అవినాష్ పూర్తి స్థాయిలో కూడా ఇందులో అవినాష్ పాత్ర ఉంది. ఎందుకంటే ఎంపీ అవినాష్ హత్య జరిగిన తర్వాత డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ అనుకోవచ్చు, లేకపోతే అక్కడ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశారు అనే ఆరోపణలు అభియోగాలు ఉన్న నేపథ్యంలో సునీత కూడా ఖచ్చితంగా ఇందులో అవినాష్ పాత్ర ఉంది అంటూ చెప్పటము. ఎందుకంటే ఈ కేసు సంబంధించి అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు అవినాష్ తో పాటు తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అనేది సిబిఐ కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకుంది. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది కాబట్టి అసలు న్యాయస్థానము ఏ విధమైన తీర్పిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అవినాష్ రెడ్డి బెయిల్ వస్తే ఊరట లభిస్తుందని భావిస్తున్నాడు, కానీ ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత అవినాష్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందా
లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటికే కర్నూలు సంబంధించి పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చేర్చుకుంటున్న సిట్యుయేషన్ కానీ ఇప్పుడు న్యాయస్థానము ఏ విధమైన తీర్పిస్తుందో దానికి అనుగుణంగానే సీబీఐ కూడా వెళ్తుంది ఎందుకంటే సీబీఐ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ సంబంధించిన పిటిషన్ పైన ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది ఆ డైరెక్షన్స్ అనుగుణంగా దాని తర్వాత ఏం స్టెప్ వేయాలి అనే దానిపైన సీబీఐ కూడా ఆలోచన చేస్తుంది కాబట్టి ప్రస్తుతం అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేస్తుందా లేకపోతే ఏ విధమైన తీర్పు వెలువరిస్తుంది అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది మరి కాసేపట్లో దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది సౌజన్య ఓకే రైట్ థాంక్యూ అజయ్ మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కర్నూలు నుంచి కృష్ణ చెప్పండి ప్రెసెంట్ కర్నూలులో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చేత ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉన్నారు. కరెక్ట్ గా గత 19వ తేదీ అంటే శుక్రవారం రోజున ఆయన సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన తల్లికి ఆరోగ్యం బాగలేదని చెప్పి హైదరాబాద్ శంషాబాద్ నుంచి చిన్నగా కర్నూలు డోను బుత్తి తాడిపత్రి మీదుగా జమ్మల మడుకు వెళ్లి అక్కడ తల్లిని పరామర్శించి అదే అంబులెన్స్ లోనే ఆయన తీసుకొచ్చి తన తల్లి శ్రీలక్ష్మికి క్రిటికల్ గా ఉండడంతో మార్గ మధ్యంలోనే విశ్వభారతి ఆసుపత్రి పూర్తిగా గడిచిపోయాయి. 24/7 మొత్తం వారం రోజుల పాటు ఒకటే ఉత్కంఠ, ముందస్తు బెయిలా లేక అరెస్ట్, ముందస్తు బెయిలా లేక అరెస్ట్, ఇదే కర్నూలు జిల్లావాసులు మొత్తం చర్చానీయాంశంగా మారింది. ఇదే నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా గత రోజు డాక్టర్ హితేష్ రెడ్డి కూడా ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆమె ప్రస్తుతం ఎలాంటి శ్వాసకోశ వ్యాధి ఇబ్బంది లేదని, ప్రస్తుతం ఆమెకు ప్రాణధార కూడా సరిగ్గా అందుతుందని, నోటి ద్వారానే ఆహారం తీసుకుంటున్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డు కూడా షిఫ్ట్ చేశారు కూడా. అదే కాకుండా ప్రస్తుతం అవినాష్ రెడ్డి కోర్టు తీర్పు ఈరోజు హైకోర్టులో వెకేషన్ బెంచ్ లో ఈరోజు మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు తీర్పు రానుండడంతో కార్యకర్తలు కూడా మొత్తం మొబైల్ ఫోన్లు చూస్తూ టీవీలు మీడియా ముందర కూర్చున్నారు. అంతేకాకుండా విశ్వభారతి హాస్పిటల్ బయట కూడా వైసీపీ క్యాడర్ మొత్తం కూర్చొని మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులతో సహా మొత్తం కర్నూలు నగర వ్యాప్తంగా ఉన్న లాడ్జీలలో మొత్తం ఫుల్ గా నిండిపోయారు. అంతేకాకుండా వారు బైఠాయించిన హాస్పిటల్ బయట బైఠాయించిన నిరసనకారులందరికీ వారు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తో పాటు వారికి మధ్య మధ్యలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ తదితరం కూడా అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు పరిరక్షిస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు రానుండడం అన్న విషయం తెలుసుకోవడంతో అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. అందరూ కొద్ది నిరసనకారులు కూడా తమ తమ మొబైల్ ఫోన్లను చూసుకుంటూ ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది, ముందస్తు బెయిలా లేక అరెస్ట్ అనే అంశంపై నిలబడుతుంది. అయితే గత వారం రోజులుగా చాలా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత 3 రోజులు మాత్రం అవినాష్ రెడ్డి అనుచరులు తమ నిరసన చాలా అగ్రెసివ్ గా పాటించారు. తొలుత మీడియాపై దాడులు చేయడము, కెమెరాలు ధ్వంసం చేయడం అలా ఉన్నారు. తర్వాత 3 రోజులు మాత్రం చాలా పీస్ మోడ్ లోకి చేశారు. ప్లకార్డులు చేత పట్టుకొని అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, అవినాష్కి వెసులుబాటు కల్పించాలంటూ పీస్ మోడ్లకు వెళ్లారు. ఇటీవల నేపథ్యంలో గత రోజు నుంచి ఈ రోజు వరకు మరీ తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే తీర్పు వస్తుందనే నేపథ్యంలో సాయంత్రం నుంచి ఒకటే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తీర్పు కూడా వాయిదా పడి నేటికి వాయిదా పడడంతో అక్కడ ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తం ఏం జరుగుతుందన్న ఆసక్తి తీవ్రంగా ఉత్కంఠ నెలకొంది. ఇదే నేపథ్యంలో పక్కనున్న ఆసుపత్రుల వర్గాల్లో కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లోని వార్డులలో పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన గదులు కూడా మొత్తం వైసీపీ క్యాడరే బస చేస్తున్నారు. ఆ బస చేసిన వారికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మొత్తం విశ్వభారతి గాయత్రి ఎస్టేట్ మొత్తం వైసీపీ క్యాడర్ తో పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఏ తీర్పు వస్తే ఎలా ఉంటుందో తమ నాయకుల పరిస్థితి అనే ఉత్కంఠ ప్రతి ఒక్క వైసీపీ క్యాడర్ లో ఉంది. అంతేకాకుండా పోలీసులు కూడా తీర్పు కోసం వేచి చూస్తున్నారు. తీర్పు చూస్తే ఇప్పటికే నిరసనకారులు వాళ్ళ నాయకులు ఎవరు, నిరసన వ్యక్తం చేసే ప్రధానంగా భూమిక పోషించే కీలక పాత్ర పోషించే నాయకుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ మేరకు వారి ఫోటోలను వీడియోలు కూడా చిత్రీ ఎస్వీ కార్యాలయానికి అందజేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రతి వీధి గల్లీలోనూ ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కూడా జరుగుతున్న పరిణామాలు తీవ్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు పోలీస్ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు. ఓకే రైట్ థాంక్యూ కృష్ణ.